హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పచ్చి మామిడికాయలతోటి చేసుకునే రెండు రకాల పప్పుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఒకటి ఎండుకారం వేసి చేసుకునే పప్పు మరొకటి పచ్చిమిర్చి వేసుకుని మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పచ్చిమిర్చి వేసి పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును వేసుకుని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కందిపప్పును ఇలా శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత ఇందులోకి మరలా మూడున్నర కప్పుల నీళ్లను వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి పసుపు వేసి కలుపుకున్నాక కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి అలాగే మామిడికాయను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను మామిడికాయని స్కిన్తో పాటు వేస్తున్నాను మీరు కావాలంటే స్కిన్ని పీల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే మూడు నాలుగు వెల్లుల్లి దెబ్బలను క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక పప్పు ఇలా కుక్ అయిపోయి ఉంటుంది ఇలా ఉడికించుకున్న పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పుని వేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి పప్పును ఇలా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పప్పుకి పోపును పెట్టుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ ఇంకా వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి లైట్గా వేగాక ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు పచ్చిదనం పోయి కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా వేగాక కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువని వేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మీరు ఇంగువ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు పోపు ఇలా వేగాక ఇందులోకి ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి పప్పు వేసి మిక్స్ చేసుకోవాలి ఈ పప్పు కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇంకా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా కొద్దిగా నీళ్లను వేసుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పుని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతి రోటీ పుల్కా జొన్న రొట్టెల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మన నెక్స్ట్ రెసిపీ ఎండు కారం వేసుకుని మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మామిడికాయ పప్పు తయారు చేయడానికి ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి మరలా నీళ్లు వేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కారం వేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు ఇంకా మామిడికాయ ముక్కలను వేసుకోవాలి మామిడికాయను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఇంకాస్త వాటర్ని వేస్తున్నాను ఇలా వేసుకొని రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఈ కుక్కర్ని స్టవ్పై పెట్టుకొని మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక పప్పు ఇలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి మామిడికాయ పప్పును చేసుకునేటప్పుడు మామిడికాయను మీరు తీసుకున్న కందిపప్పును క్వాంటిటీని బట్టి అలాగే మామిడికాయ పులుపును బట్టి వేసుకోవాలి ఇలా పప్పును మెత్తగా మెదుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పప్పుకి పోపును పెట్టుకుందాం స్టవ్ పై పోపు గట్ట పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఐదారు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే పోపు దినుసులను వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకున్నాక ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించాలి వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని పది నిమిషాలు వదిలేయాలి ఇలా చేయటం వలన పోపు ఫ్లేవర్ మొత్తం పప్పుకు బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత పోపును మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది చేయడం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్